హలో ఎవ్రీవన్ ఈరోజు మన హంగ్రీ ఇంజన్లో ఎంతో మృదువుగాను టేస్టీగాను ఉండే ఒక స్నాక్ ఐటెంను మీకు చూపిస్తున్నాను ఈ రెసిపీ తయారీ విధానం ఎలాగో చూసే ముందు మా హంగ్రీ ఇంజన్ ఛానల్ను ఎవరైనా క్రొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ తయారు చేయడానికి ముందు నేను బంగాళదుంపలను తీసుకుని ఉడికించి ఉంచాను ఇలా ఉడికించిన బంగాళదుంపలను తురుముతున్నాను ఇలా తురమడం వలన ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కలు లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది దాన్ని ఒక ప్రక్కన పెట్టండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా గోధుమ పిండి వేసి మీ టేస్ట్కు సరిపోయినట్లుగా సాల్ట్ కారం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కొద్దిగా చాట్ మసాలా వీటన్నిటినీ వేసి ఒకసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేయడం వల్ల మనం వేసుకున్న మసాలాలన్నీ పిండితో బాగా కలుస్తాయి ఇప్పుడు దానిలో రెండు టీ స్పూన్స్ ఆయిల్ కూడా వేయండి మరొకసారి ఆయిల్ కూడా పిండితో బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి ఇప్పుడు వాటర్ను తీసుకుని కొద్ది కొద్దిగా పోస్తూ బ్యాటర్ను తయారు చేయండి వాటర్ ఒక్కసారిగా పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తే కన్సిస్టెన్సీ మనం చూసుకొని దానికి ఎంత కావాలంటే అన్ని వాటర్ను కలుపుకోవచ్చు ఈ విధంగా ఉండలేమీ లేకుండా బ్యాటర్ను రెడీ చేయండి ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంపను కూడా వేయండి వీటిని కూడా బాగా మిక్స్ చేయండి మనం ముందుగానే బంగాళదుంపను పిండిలో వేసుకుంటే అది సరిగా కలవదు కాబట్టి నేను బ్యాటర్ను రెడీ చేసుకున్న తర్వాత వేసుకున్నాను ఈ బ్యాటర్తో పొంగడాలు చేసుకున్నాము స్టవ్ పైన పొంగడాలు వేసుకునే ప్యాన్ను పెట్టండి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్తో ఈ బ్యాటర్ను దానిలో వేయండి జనరల్గా మనం పొంగడాలను ఇడ్లీ పిండితో కానీ దోసల పిండితో కానీ చేసుకుంటాము ఈరోజు వీటిని గోధుమ పిండితో చేసుకుంటున్నాము కాబట్టి ఎవరైనా ఎన్నైనా తినొచ్చు ఒక నిమిషం తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి వాటిని వెనక ప్రక్కకు కూడా తిప్పి మరి కొంచెం సేపు ఫ్రై చేయండి రెండో ప్రక్కన కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే లోపల నుండి చక్కగా కుక్ అవుతుంది ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి చూడండి ఇవి రెండో ప్రక్కన కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇది చాలా ఈజీగాను క్విక్ గాను చేసుకోగలిగే స్నాక్ ఐటమ్ రుచికరమైన గోధుమ పిండి పొంగడాలు రెడీ అయ్యాయి వీటిని టొమాటో సాస్తో కానీ మీకు నచ్చిన ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి